ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. యెషయా గ్రంథము 55:12. సహోదరి సహోదరులారా, సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. అరణ్యములు నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును అని. ప్రియులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి అందు కరుణించువాడు వారిని తోడుకొని పోవుచు నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు అని. సహోదరి సహోదరులారా, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన ఎందు అన్యజనులు నిరీక్షణయుంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని. ప్రియులారా, విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఎల్లప్పుడూ మేము నీలో ఆనందించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసముతో నిరీక్షణతో ముందుకు సాగేవారముగా మేముండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.